చివరిగా ప్రకటనలు, తర్వాత దేవుని వర్తమానం. నా మాట అందరికి వినబడుతుందా? ఓకే ప్రియులారా, ఇవాళ ఆదివారం, రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం. కాబట్టి రేపు సోమవారం మీరు అందరూ ఫాస్టింగ్ ప్రేయర్, మీ అందరూ ఇళ్ల దగ్గర ఉపవాస ప్రార్థన చేయాలి. రేపు సాయంకాలం 6 నుండి 9 మూడు గంటలు, లేక 7 నుండి 10 మూడు గంటల ఉపవాసం ఉండాలి. ఒకవేళ మీ ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటే అమ్మ నాన్నకి విడిచిపెట్టి ఒక గదిలోనికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి నేను చెప్పినట్లు మీరు తెల్ల కాగితం మీద వ్రాసుకొని పశ్చాత్తాపడి దేవుడు వాగ్దానము రేపు రాత్రి అడగాలి. నేను మరలా మంగళవారం వ్యక్తిగతంగా మీకు ఫోన్ చేస్తాను, ఒక్కొక్కరికి నీకేమి వాగ్దానం వచ్చింది అని అడుగుతాను. కాబట్టి మీరు రేపు రాత్రి ఉపవాస ప్రార్థన, నేను ఇంటిలో ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరందరూ ప్రయోజకులు అవ్వాలి, మీరందరూ దేవుని సేవలో పాలు తీసుకోవాలి. ఎంతకాలం కుంటోండండి, గుడ్డోండండి అని అంటాం మనము? అనకూడదు. రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చాడు. ఆత్మీయ గుడ్డితనం ఉండకూడదు, ఆత్మీయ కుంటితనం ఉండకూడదు. మనము లేవాలి, రెండు కాళ్ళు ఇచ్చాడు దేవుడు, లేచి దేవుని కొరకు ప్రయాసపడాలి. ఏదో కొంచెం నా అంత చేయలేరు, కానీ మీరందరూ కూడా బాప్తీసాలు పొంది వాగ్దానం బాప్తిస్మం పొంది దేవుని రాజ్య సేవలో పాలు తీసుకోవాలి. కాబట్టి రేపు రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్ అందరికీ వినబడుతుందని భావిస్తున్నాను. కాబట్టి ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి మంగళవారం సాయంకాలం 6 గంటల నుంచి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తాను, బాబు నీతో దేవుడే మాట్లాడాడని దానికి నాకు చెప్తే, ఆ వెర్స్ నాకు దేవుడు చూపించాడు అని చెప్తే నేను దాని అర్థాలు మీకు చెప్తాను. ఇంకా దేవుని కొరకు ముందుకు సాగిపోదాం. ఇప్పటికే చాలా మందికి మంచి వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, కొందరికి రక్షణ వాగ్దానాలు ఇచ్చాడు, మీకు కూడా అనుగ్రహించుగాక. ఇప్పుడు వాక్యంలోనికి వెళదాం. శివబాబు చదువమ్మా, కీర్తనల 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 32 కీర్తనల 32 3 వచనాలు చదువమ్మా, 3 వచనాలు. మూడు వచనాలు 1, 2, 3 వచనాలు. తన అతిక్రమములను తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. అయిపోయిందా? హలో, అయిపోయింది కదమ్మా. ఓకే, రైట్, 3 వచనాలు చదవండి. రైట్, చాలు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు
ధన్యుడు. ఓకే, యెహోవా అంటే దేవుడు, యేసు ప్రభు అన్న, యెహోవా అన్న, పరిశుద్ధాత్మ తండ్రి అన్న, అన్ని ఒకటే. యేసు చేత నిర్దోషి అను పొందినవాడు ధన్యుడు. కానీ ఎవరు నిర్దోషిగా చేస్తారు మనల్ని? భగవంతుడు. ప్రభు చెప్పాలి, నీ పాపమును క్షమించాను అని దేవుడు చెప్పాలి. మానవుల వలన రక్షణ కలుగదు. షడ్రక్ గారు, పాస్టర్ గారు మట్టిగా, నేనిచ్చేది బాప్తిస్మం, కానీ నిర్దోషి అంటే రక్షణ అంటారు దాన్ని. నిర్దోషి, నీవు నీ పాపములు నేను క్షమించానని చెప్పిన వాడు యెహోవా తండ్రి లేక యేసయ్య. జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు. చూడగోరినప్పుడు మేడి చెట్టు ఎక్కాడు. అప్పుడు జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. మొదటి మెసేజ్ అది. దిగాడు అంటే తగ్గించుకున్నాడు. నేడు ఆయన ఏం చేశాడంటే పాపం ఒప్పుకున్నాడు. దిగి ప్రభా లంచాలు తీసుకున్నాను, నన్ను క్షమించయ్యా, నేను 100 రూపాయలు తీసుకుంటే 400 ఇస్తానని పిలిచి అందరికి తీసుకున్న లంచాలు ఇచ్చేశాడు. అప్పుడు యేసయ్య డిక్లేర్ చేశాడు. ఈ భాగం లోక 19 ఉంటుంది. ఈ ప్రార్థన ఏక చదువుకుని లోక 19, ఆ పాపం ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నారు. అది రక్షణ ఎవరిచ్చారు? యేసయ్య. బాప్తిసం పాస్టర్ గారు. పూర్వ దినాల్లో ఏమయ్యేదంటే క్యాథలిక్స్ ప్రీస్టులు ఉండేవారు. అప్పటికి ప్రొటెస్టెంట్స్, లూథరన్ చర్చిలు, ఫెలోషిప్లు లేవు. వాళ్ళు ఒక తప్పుడు సిద్ధాంతం ఏర్పాటు చేశారు. అదేంటంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎవరు క్యాథలిక్ ప్రీస్టులు అంటారు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవిలో, అయ్యా నేను అబద్ధమాడాను, దొంగతనం చేశాను అని చెవిలో చెప్తే వాళ్ళు పాప పరిహార పత్రాలు ఇచ్చేవారు. అంటే అబద్ధం ఆడితే 1000 రూపాయలు పత్రం, వ్యభిచారం చేస్తే 10,000 పత్రం. ఆ పత్రం తీసుకున్న పాటనే పాపాలు క్షమించాను అని చెప్పడం. అది తప్పని లూథర్ గారు కౌంటర్ వేశాడు. ఆయన క్యాథలిక్కే, లూథర్ గారు. అప్పుడు లూథర్ గారిని చంపేయడానికి పోప్ చూశాడు. ఈ క్యాథలిక్ సంబంధమైంది పోప్. అప్పుడు మహానుభావుడు బైబిల్ని జర్మనీ భాషలో రాసి, విశ్వాసము ద్వారా రక్షించబడతారు, ఇలా పాపాలు చెవిలో చెప్తే పాస్టర్ గారి చెవిలో కాదని చెప్తే ప్రపంచం అంతా ఆయన వైపు తిరిగిపోయింది. వాళ్ళనే ప్రొటెస్టెంట్లు అన్నారు. మొట్టమొదట లూథరన్ చర్చెస్ ఏర్పడ్డాయి. దాని తర్వాత ఫెలోషిప్లు అన్ని ఏర్పడ్డాయి. కాబట్టి అక్కడ ఏంటంటే పాపములు క్షమించేవాడు పోపు కాదు, పాస్టర్ గారు కాదు, షడ్రక్ గారు కాదు, దేవుడు. అందుకనే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి, ప్రభు క్షమిస్తాడు. ఆయన వాగ్దానం పొందిన తర్వాత మీకు బాప్తిసం అని మేము చెప్తుంటాం. ప్రభుని చూపిస్తాం కానీ మమ్మల్ని చూపించుకోం. కొన్ని చోట్ల ఏముందంటే పాస్టర్ గారిని దేవుడిగా చూపించుకుంటారు, ఇక దేవుణ్ణి చూపించరు. మేము అలా కాదు, ప్రభు వాక్యము, బైబిల్ దగ్గరికి వెళ్ళండి అని మేము చూపిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుడు రక్షణ ఇస్తాడు, పాస్టర్ గారు బాప్తిసం ఇస్తాడు. రక్షణ లేకుండా బాప్తిసం తీసుకోకూడదు. కాబట్టి తర్వాత పాపాత్మురాలు వస్తుంది. లోకా 7 చదవండి దయతో, నోట్ చేసుకోండి పెన్ను ఉంటే. లోకా 7 ఆమె తన పాపాలన్నీ ఒప్పుకుంటారు. ప్రభు అక్కడ అంటాడు, నీ పాపములు క్షమించాను అంటాడు. లోకా 7 ఆఖరి పేర, లాస్ట్ పేర, పాపాలు క్షమించాను, సమాధాన గలదానమే వెళ్ళు. కాబట్టి పాపములు క్షమించుటకు వచ్చాడు, విడుదల కొరకు వచ్చాడు యేసయ్య. యేసయ్య లేకుండా
ఏ కార్యము మనకి క్షమాపణ దొరకదు. అయితే ఏ పాపాలు చేశామో మనకి ఎలా కనబడతది? మొన్నోసారి చెప్పినట్టు ఉన్నాను సింపుల్ గా, రేపు రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్ లో ఈ పద్ధతి చేయండి. నిర్గమ 7వ అధ్యాయము రాసుకోండి, నిర్గమ 7వ అధ్యాయము. ఆ 7వ అధ్యాయములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమ 20 అధ్యాయం, నిర్గమ 20 గుర్తుంచుకోండి, పెన్న రాసుకోండి లేదా బైబిల్లో మడత పెట్టుకోండి. ఆ నిర్గమ 20లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు ఎక్కడ తప్పిపోయామో ఒప్పుకొని ప్రభా నేను జాగ్రత్తగా ఉంటాను అంటే చాలు, అయిపోయింది, మారు మనసు వస్తుంది, నీకు వాగ్దానం ఇస్తాడు. ఉదాహరణకి 10 ఆజ్ఞలు ఒక 3 నిమిషాల్లో మీకు చెప్పేస్తాను. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడని యెహోవాను నేనే. మనం లేవగానే దేవునికి ప్రార్థన బైబిల్ రీడింగ్ అయ్యాకే మిగతా పనులు చూడాలి. 1 లక్ష రూపాయలు వచ్చేస్తుందంటే ప్రార్థన బైబిల్ విడిచి వెళ్ళకూడదు. ముందు ప్రార్థన బైబిల్, అది నీ దేవుడు మొదట ఎవరు? యెహోవా. ఆ ఆదివారం వచ్చేటప్పటికి క్రికెట్ వచ్చింది అనుకు యవనస్తులకి, నేను ఆదివారం గుడికి వెళ్తాను, అది నీ దేవుడు ఎవరు? క్రికెట్ కాదు, నీ దేవుడు యెహోవా, గుడికి వెళ్తాను, క్రికెట్కి వెళ్ళను. ఇలాగా యెహోవాయే దేవుడు ఉన్నాడా లేకపోతే ఎవరైనా లోన ఇంకో స్థానము ఎవరికి ఇవ్వకూడదు, అది మొదటి ఆజ్ఞ. ఎవరికని ఇచ్చేవేమో గుర్తు తెచ్చుకో. 2, విగ్రహారాధన చేయకూడదు. ఎప్పుడైనా చేస్తే తండ్రి నన్ను క్షమించు, 2వ ఆజ్ఞ ఒప్పుకోవాలి. 3వ ఆజ్ఞ, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు, నేను వ్యర్థంగా ఉచ్చరించొద్దు. అంటే ఏంటి అర్థము? ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం 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 అంటారు, అలా కాదు. ఏ ఇదిగో ఈ ఉపకారం చేసో నీకు స్తోత్రము అనాలి, ఆరోగ్యం ఇచ్చో నీకు స్తోత్రం అనాలి. అంతేకాని స్తోత్రం స్తోత్రం 100 సార్లు చెప్తే అది సరికాదు. ప్రతిదానికి మీనింగ్ఫుల్గా చెప్పాలి, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కొందరు రకరకాలైన నత్తి మాటలు మాట్లాడతారు, మాట్లాడకూడదు. తర్వాత క్రైస్తవుల మైండ్ చెడు కార్యాలు చేస్తే ఒరే బైబిల్ పట్టుకుని గుడికి వెళ్తాడురా, ఏట్రా ఎంత తప్పుడు పనులు చేస్తున్నాడు ఇతను అని అంటారు. దానివల్ల ఏంటి? నామానికి, దేవి నామానికి దోషణ. అలాగే ఎక్కడైనా మన వలన దేవి నామానికి దోషణ వస్తే 3వది ఆజ్ఞ మీరిపోయానని ఒప్పుకోవాలి. 4, పరిశుద్ధ దినం ఆదివారం ఆచరించమన్నాడు. ఆదివారం ఎప్పుడైనా గుడి మానేసి నువ్వు ఎక్కడికైనా పిక్నిక్లకు వెళ్ళావా, పార్టీలకు వెళ్ళావా, సొంత పనులకు వెళ్ళావా? తండ్రి ఇక నేను వెళ్ళను, 6 దినాలు నీవి, 1 దినం నాకు ఇమ్మన్నాడు. దానివల్ల నీ ఆత్మకి మేలు, ఆరోగ్యానికి మేలు. 24 అవర్స్ చేయడం వలన ఒకనాటికి గుండె ఆగిపోతాడు. 1 దినం రెస్ట్ ఉండమన్నాడు. ఆ రెస్ట్లో ప్రార్థన చేసుకుని గుడికి వెళ్ళమన్నాడు. కాబట్టి 4వ ఆజ్ఞ మీరిపోయావా? 5, నీవు దీర్ఘాయుష్యమంతుడని తల్లిని తండ్రిని సన్మానించము. తల్లి తండ్రులను బాధ పెడితే క్షమాపణ అడగాలి. మీరిపోయావా? 6, నరహత్య చేయకూడదు. కోపం వచ్చినప్పుడు ఏమో మా చంపేస్తాను కొట్టేస్తాను అంటాం, తప్పు, అవి కూడా రాసుకో. 7, వ్యభిచరించకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే అది రాసుకో, క్షమాపణడు. 8, 9, 10 ఏంటంటే అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, పొరుగు వానిదేది ఆశించు. ఇక అబద్ధాలు ఆడను, దొంగిలించను, తండ్రి పొరుగు వానిది ఆశించను, ఇలాగ ఒప్పుకొనటమే మారు మనసు. కాబట్టి మొదట వాళ్ళు పాపములు ఒప్పుకున్నాక బాప్తిసం. కానీ ఎప్పుడైతే ఒప్పుకున్నావు రక్తంతో కడుగుతాడు, బాబు నిన్ను నేను రక్తముతో కడిగానని చెప్తాడు. నిర్దోషి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు
ధన్యుడు. ఆఖరిగా ఆ వచనం చదివి ముగించుకుందాం. మళ్ళా చదువునన్నది మళ్ళా కీర్తన 32 ఆ మూడు వచనాలు చదువుకుందాం. మూడు వచనాలు మూడు వచనాలు అతిక్రమములను అతిక్రమములకు పరిహారమును ఉండినవాడు ఆ తన పాపమునకు ప్రాయశ్చిత్తమును ఉండినవాడు ధన్యుడు. ఆ ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆ ధన్యుడు. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మత్వాన్ని వలన నా ఎముకలు క్షీణించింది. మౌనునై ఉండటం అంటే ఇంగ్లీష్ లో ఏముంటదంటే నేను పాపం దాచిపెడితే నా ఎముకలకు అనారోగ్యం వస్తాదను. పాపం దాస్తే ఎముకలకు అనారోగ్యం అని ఉంటారు ఇంగ్లీష్ లో. మరి మన పాపం దాయకూడదు. అతిక్రమములు ఒప్పుకుని వాడు ధన్యుడు. మన పాపమును దాచిపెడితే మన జీవితంలో ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు, శాంతి ఉండదు. కాబట్టి ఒప్పుకుందాం. రేపు ఫాస్టింగ్ ప్రేయర్ అందరూ ఇప్పుడు జూమ్ లో బ్రిటన్ నుంచి కలిశారు, వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కువైట్ లో కలిసే కువైట్ నుంచి కలిశారు, దీవించుగాక. మీరు విదేశాల్లో ఉపవాసం ఉన్నారు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మల్లైపేట, రాజమండ్రి, మెండపేట, ఇంకా ఏ ప్రదేశాల నుంచి కలిశారో ఉపవాసం ఉన్నాయి. దేవుడి ఈ రాత్రి ప్రార్థన చేసుకోండి, రేపు రాత్రి ఉపవాసం ఉండండి. దేవుడు తప్పక వాగ్దానం ఇస్తాడు, మిమ్మల్ని రక్షించి దేవుని సేవలో వాడుకుంటాడు. ప్రార్థన. ప్రభువా, బిడ్డలను దీవించండి. ప్రభువా, ఇవాళ రేపు ఉపవాసం, రేపు రాత్రి బిడ్డలకు కనబడండి, దర్శించండి, మాట్లాడండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించి వాగ్దానాలు ఇచ్చి దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.